అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ చేసే స్థానాలపై డిస్కషన్ ఇంకా కొలిక్కి రాలేదు మొదటి నుండి సిపిఐ సిపిఎం చెరో ఐదేసి సీట్లు కోరుతూ ప్రపోజల్ పెట్టాయి కాంగ్రెస్ మాత్రం రెండేసి చొప్పున ఇచ్చేందుకు మాత్రమే ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది అందులో ఒకటి కోరుకున్న సీటు కాగా మరొకటి ఎక్కడైనా ఇస్తామని చెప్పినట్టు తెలుస్తుంది అయితే తాము కోరిన సీట్లు కాకుండా కాంగ్రెస్ చెప్పిన సీట్లతోనే సర్దుకుపోవాలనే అంశంపై కామ్రేడ్స్ మండిపడుతున్నారు తాము అడుగుతున్న రెండే సీట్లు అది కూడా తాము కోరుకున్న చోట ఇస్తేనే పొత్తు ఉంటుందని లేకపోతే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరించినట్టు సమాచారం ఏదో ఒక విషయం నలభై ఎనిమిది గంటల్లో తేల్చాలని డెడ్ లైన్ పెట్టినట్టు తెలిసింది ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు కుదరకపోతే సిపిఐ సిపిఎం కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి చెన్నూరు స్థానం ఇస్తామనడంపై సిపిఐ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది అయితే కొత్తగూడెం చెన్నూరు సిపిఐకి కేటాయించాలనే విషయంపై కాంగ్రెస్ పార్టీతో డిస్కషన్ ఓ కొలికి వచ్చింది కాగా సిపిఎంకు మిర్యాలగూడతో పాటు ఖమ్మంలో మరో సీటు ఇవ్వాలని కామ్రేడ్లు పట్టుపడుతున్నారు ఇక సిపిఎం సిపిఐలు తమకు చెరో ఐదైదు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ను మొదటి నుండి కోరుతున్నాయి ఈ పార్టీల మధ్య పొత్తులకు సంబంధించి జాతీయ స్థాయిలోనే చర్చ నడుస్తుంది అయితే సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఇరు పార్టీల నేతలతో పలుమార్లు చర్చలు జరిపి చివరకు చెరో రెండు సీట్లు ఇస్తామని చెప్పినట్టు సమాచారం ఇందులోనూ కోరుకున్న సీట్లలో ఒకటి ఇంకోటి ఎక్కడైనా ఇస్తామన్నారు సిపిఐ కోరుకున్న సీట్లలో మునుగోడు కానీ కొత్తగూడెం కానీ ఇస్తామని చెప్పగా చివరికి కొత్తగూడెం సీటుకు కాంగ్రెస్ ఓకే చెప్పినట్టు తెలిసింది మరొకటి తాము కోరుకున్నట్లుగా చెన్నూరు ఇస్తామని కాంగ్రెస్ పేర్కొన్నది ఇక సిపిఎం కోరుకున్న ఐదు సీట్లలో మిర్యాలగూడ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుంకత చూపగా మరో సీటుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమకు తప్పనిసరిగా సీటు ఇవ్వాల్సిందేనని సిపిఎం పట్టుబడుతున్నది ఇప్పటికే ఈ పార్టీ ప్రతిపాదించిన సీట్లలో భద్రాచలం మధురలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా పాలేరులో మాత్రం ప్రకటించలేదు అయితే ఈ సీటు తమకు ఇవ్వాల్సిందేనని సిపిఎం జాతీయ స్థాయి నుండి గట్టి ప్రయత్నం చేస్తుంది పాలేరు లేదా భద్రాచలం స్థానాలను తమకు కేటాయించాలని సిపిఎం కోరింది అయితే భద్రాచలంలో కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఇతరులకు ఎలా ఇస్తామని చెబుతోంది దీంతో ప్రజెంట్ పాలేరు స్థానంపై సిపిఎం పట్టుబడుతోంది కానీ కాంగ్రెస్ అంగీకరించే పరిస్థితులు కనిపించడం లేదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు మాత్రమే జనరల్ స్థానాలు ఉండగా మిగిలినవని రిజర్వ్ స్థానాలు జనరల్ కేటగిరీలో కొత్తగూడను సిపిఐకి కాంగ్రెస్ కేటాయించింది దీంతో కాంగ్రెస్కు మరో రెండు జనరల్ స్థానాలే మిగిలాయి వాటిలో సిపిఎంకు పాలేరిస్తే జనరల్ కేటగిరిలో కాంగ్రెస్కు ఖమ్మం ఒక్కటే మిగులుతుంది కానీ ఆ జిల్లాలో కాంగ్రెస్కు కీలకమైన నేతలు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావులకు టికెట్ కేటాయించేందుకు ఆ పార్టీ ఇప్పటికే ఢిల్లీ పెద్దల సమక్షంలో సూత్రప్రాయంగా డిసైడ్ చేసినట్టు సమాచారం